కీర్తనలు 121 అధ్యాయం మొదటి వచనం. మనకు బాగా తెలిసినటువంటి లేఖనం భాగం. అయితే ఇక్కడ కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును అని. అయితే ఇస్రాయేలీలు ఎప్పుడు వాళ్ళ కొండల వైపు వాళ్ళ దృష్టి, ఎందుకంటే ఎదురుగుంటాయి పెద్ద పెద్ద కొండలు కదండి, మౌంట్ ఆలివ్స్, సీనాయ్, అదంతా మౌంటైన్ రేంజ్ అనమాట. అలా లైన్గా మౌంటైన్ ఉంటుంది, దానికి పేర్లు ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. అదే సేమ్ మౌంటైన్, హిమాలయాస్ కూడా మౌంటైన్ రేంజ్ అంతా ఉంటుంది, ఒకే మౌంటైన్ కానీ ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అయితే ఆ కొండల వైపు వాళ్ళు చూడడము, ఆ కొండల్లో నుంచే మరి వాళ్ళకంత ఈల్డ్ కూడా, పంట అగ్రికల్చర్ అంతా కూడా కొండల్లో నుంచే, చాలా గ్రేప్స్, తర్వాత ఆలివ్ ట్రీస్. వాళ్ళు గొర్రెల్ని కూడా కొండల మీదే కాసుకునేవాళ్ళు తర్వాత. సో పొద్దున్నలేసి కొండ ఎక్కడమే వాళ్ళ పని, కొండల పైనే ఇళ్ళు కూడా. ఆ కొండల్లో నుంచే వాళ్ళకి సోర్స్, కొండల్లో నుంచే వాళ్ళకి పంట, మరి అగ్రికల్చరు, గ్రేప్స్, ఫిగ్స్ అన్నీ కూడా కొండల పైన. వాళ్ళు గాడిదల పైన సవారై వెళ్తారు, గుర్రాలు అక్కడ పనిచేయవు, ఎందుకంటే గుర్రాలు కొండలు ఎక్కలేవు, గాడిదలు కొండలు ఎక్కుతాయి. ఇస్రాయేలీల లోయల్లో కొండల్లో ఉండడం వాళ్ళకి అలవాటు, ప్రాక్టీస్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలా కొండలు, లోయలు లో మరి మనం ఉంటాం. చాలా సమస్య తీరిపోయింది, ఇంకా కష్టాలన్నీ పోయాయి, మనం గట్టెక్కాము అని అంటే ఇంకో కొండపైకి ఎక్కామన్నమాట. గట్టి ఎక్కడం అంటే ఆ కొండ కూడా ఇంకో కొండకు అది లోయే, అర్థమైంది. కనుక గట్టి ఎక్కడం అంటూ ఏముండదు, ఇంకో కొండ ఎక్కినట్టే లేకపోతే ఇంకొక లోయలోకి వెళ్ళినట్టే. సో మనం ఎల్లప్పుడూ కొండలు, లోయలు మన జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, వాటితోటే మరి మనము జీవించడానికని దేవుడు ఏర్పాటు మనకి చేశాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. మరి సహాయము కొండల వైపు నుంచి మరి వస్తుంది, ఇది ఒక లెవెల్ వరకు కదా, కానీ ఇంకా పూర్తి సహాయం అందదు. పూర్తి సహాయం కొండల వైపు నుంచి రాదు. పూర్తి సహాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయననే మనం ఆరాధించాలి, ఆయన్నే మనం సేవించాలి, ఇంకెవరిని కాదు. దేవుడు అలా కోరుకుంటాడు మన నుండి. అది మంచిదా కాదా? మంచిదే. వద్దు అనుకుంటే ఏమైనా ప్రమాదం, కానీ కావాలి అని దేవుడు మన గురించి అనుకుంటే అది అది మనకెంతో క్షేమం, అది మనకెంతో లాభం, అర్థమవుతా ఉన్నదా? సో గాడ్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఏ గుడ్ జెలసీ. మనం ఆయన్నే ప్రేమించాలని, ఆయన్నే సేవించాలని. మరి కొన్నిసార్లు మరి మనము ఈ కొండల వైపు మన మనసు ఉంటుంది, కొన్నిసార్లు మరి ఈ బలవంతుల వైపు మన మనసు ఉంటుంది, ధనవంతుల వైపు మన మనసు ఉంటుంది. దేవుడు పర్పస్లీ వాళ్ళని కన్వీనియంట్గా మన నుండి దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది, అర్థమవుతా ఉన్నదని. కనుక మరి మనము ఎక్కువ అలా ఇష్టపడము, ఎక్కువ ప్రేమించడము, దేవుడి కంటే కూడా ఎక్కువ ప్రేమించడము చూసామనుకోండి, జరుగుతూ ఉందనుకోండి, దేవుడు వాళ్ళనే మన జీవితంలో నుంచి తీసివేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే గాడ్ ఈజ్ జెలస్, హి వాంట్స్ us టు వర్షిప్ ఓన్లీ హిమ్. అలా ఎట్లా వేరే వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవుతావు? దేవుడు కొన్నిసార్లు అలౌ చేయడు. కనుక దేవుడి మీదే డిపెండ్ అవుదాం, మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఓ వాళ్ళని మరి మనం ఎంతగానో ప్రేమించవచ్చు, ఎంతైనా ప్రేమించవచ్చు, ఎంతైనా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండొచ్చు, ఎంతైనా వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎంతైనా వాళ్ళకి సర్వం మరి మనము చేయొచ్చు, ఎంతో ప్రేమని కనపరచవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ వాళ్ళ మీద డిపెండ్ అవడం కానీ మరి మనము చేసామనుకోండి, దేవుడు మెచ్చడు అది, దేవుడు మెచ్చడు. డబ్బుల కొరకు ఆధారపడే కొండ, ప్రేమ కొరకు ఆధారపడే కొండ, ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ అందించేటటువంటి ఒక కొండ, అప్పడితే ఇచ్చే కొండ, మరి ఇంకేం కొండలు.
జాబ్లో కొండ, ఆ కొండ ఉంది అని అందరికి తెలిసినప్పుడు, అమ్మో వీడికి ఒక కొండ ఉంది, జాబ్లో గాడ్ ఫాదర్ ఉన్నాడు, వీడు జోలికి వెళ్ళకూడదు అని, అలాంటి డిపెండెన్సీ అవసరం లే. మనకి ఒక్క డిపెండెన్సీ, ఒక్క కొండ, ఒక్క ఆధారం, ఒక్క ధైర్యం, ఒక్క ప్రభు, ఒక్క యేసు ప్రభు చాలు. అర్థమైంది? ఇన్ని కొండలు ఎత్తుక్కొని అవసరం లేదు. నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఆయన కొండల్ని స్లోగా దూరం చేస్తాడు.